అందరికీ నమస్కారం. కొద్ది రోజుల క్రితమే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి జిఎన్ రావు బోగస్ కమిటీ యొక్క నివేదిక గురించి కొన్ని వాస్తవాలని బయటపెట్టడం జరిగింది. ఇవాళ బోగస్ కమిటీ నెంబర్ 2 బీసీజీ బోస్టన్ కమిటీ రిపోర్ట్ ఏదైతే ఉందో, రెండవ బోగస్ కమిటీ రిపోర్ట్లో ఉన్నటువంటి చిత్ర విచిత్రాలని వాస్తవాలని మీ ముందు ఉంచడం కోసం ఈ రోజున ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. అసలు ఈ బోస్టన్ బోగస్ కమిటీ ఏర్పాటే ఒక పెద్ద బోగస్. అంటే ఎటువంటి జీవో విడుదల చేయకుండా దాదాపు 6 కోట్ల రూపాయల నిధులని, 6 కోట్ల రూపాయల ప్రజాధనాన్ని కేవలం ఒక లేఖ ద్వారా ఈ బోస్టన్ కన్సల్టెన్సీ గ్రూప్కి ట్రాన్స్ఫర్ చేసి నవంబర్ 27వ తేదీన ఎటువంటి జీవో విడుదల చేయకుండా కేవలం ఒక లేఖ ద్వారా దాదాపు 6 కోట్ల రూపాయలని వీళ్ళకి కట్టబెట్టి ఈ తప్పుడు నివేదికని తయారు చేయించడం జరిగింది. అంతేకాకుండా ఈ బోస్టన్ బోగస్ రిపోర్టు తయారు చేయడానికి బోస్టన్ కన్సల్టెన్సీ గ్రూప్కి వారికి ఇచ్చినటువంటి లేఖలో ముందుగానే రాజధానిని 3 ముక్కలు చేసే ప్రతిపాదనని ముందుగానే పెట్టి, అంటే నివేదిక ఎలా తయారు చేయాలో కూడా ముందే చెప్పి చాలా క్లియర్గా టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్లో పర్స్పెక్టివ్స్ ఆన్ సూటబిలిటీ ఆఫ్ డిస్ట్రిబ్యూటెడ్ క్యాపిటల్ మోడల్ ఫర్ ఆంధ్రప్రదేశ్, డిస్ట్రిబ్యూటెడ్ క్యాపిటల్ మోడల్ అని క్లియర్గా వాళ్ళు ఇచ్చినటువంటి లేఖలో రాసి, అంటే ముందుగానే ఈ బోగస్ కంపెనీకి ఎటువంటి నివేదిక తయారు చేయాలో కూడా ముందుగానే స్పష్టంగా చెప్పి రాజధానిని 3 ముక్కలు చేసేటటువంటి కుట్రకి తెరలేపారు జగన్మోహన్ రెడ్డి గారు. ఇక ఈ రిపోర్ట్ని కనుక మనం పరిశీలించినట్లయితే అనేక రకాలైనటువంటి ఆశ్చర్యానికి గురి చేసేటటువంటి విషయాలు. ముందుగా పేజీ నెంబర్ 72 బోస్టన్ కమిటీ నివేదికలో పేజీ నెంబర్ 72లో వీళ్ళు అమరావతి రాజధాని ప్రాంతాన్ని ఒక ముంపుకు గురయ్యే ప్రాంతంగా చిత్రీకరిస్తూ వాళ్ళు అనేక రకాలైనటువంటి విషయాల్ని ప్రస్తావిస్తూ వాళ్ళు ఏమన్నారంటే, వీటన్నిటికీ ఆధారం ద అబౌవ్ టెక్నికల్ అసెస్మెంట్ హ్యాస్ బీన్ మేడ్ బై ఐఐటి మెడ్రాస్ అని చాలా స్పష్టంగా పేజీ నెంబర్ 72లో వీళ్ళు ప్రస్తావించడం జరిగింది. అంటే ముంపుకు గురయ్యే ప్రాంతం అని అమరావతిని చిత్రీకరించడానికి వీళ్ళు ఐఐటి మెడ్రాస్ నివేదికను మేము ఆధారంగా చేసుకున్నామని చాలా స్పష్టంగా ఈ నివేదికలో ప్రస్తావించారు. సాధారణంగా మనందరం కూడా ఏదో ఒక ఉద్యోగానికి వెళ్తుంటే ఎవరన్నా కొంతమంది తప్పుడు సర్టిఫికెట్లు పెట్టి ఉద్యోగం సంపాదించడం చూసాం, లేదంటే ఒక బ్యాంక్ లోన్ అప్లై చేసినప్పుడు ఏవో కొన్ని తప్పుడు పత్రాలు సృష్టించి బ్యాంకుల దగ్గర నుంచి లోన్లు తీసుకోవటం చూసాం. కానీ ఇవాళ సాక్షాత్తు ఒక రాష్ట్ర ప్రభుత్వం, ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి ఒక రాజధానిని చంపేయటం కోసం, ఒక రాజధాని ప్రాంతాన్ని శ్మశానంగా మార్చడం కోసం ఒక తప్పుడు నివేదికని ఆధారంగా చేసుకోవటం అనేది భారతదేశ చరిత్రలోనే మొట్టమొదటిసారి చూస్తూ ఉన్నాం. ఎందుకని చెప్తా ఉన్నానంటే, ఐఐటి మెడ్రాస్ డీన్ డాక్టర్ రవీంద్ర గెట్టు ఆయన స్వయంగా ఈమెయిల్ ద్వారా చాలా స్పష్టంగా చెప్పారు, ఐఐటి మెడ్రాస్ హ్యాస్ నాట్ క్యారీడ్ అవుట్ ఎనీ రీసెర్చ్ ఆన్ అమరావతి అని ఐఐటి మెడ్రాస్ డీన్ గారు ఇచ్చినటువంటి మెయిల్ ఇది. అంతేకాకుండా నో రిపోర్ట్ హ్యాస్ బిన్ గివెన్ బై ఐఐటి మెడ్రాస్ ఆన్ దిస్ మ్యాటర్ అని చెప్పి ఇంకొక మెయిల్ చాలా స్పష్టంగా. అంటే దీన్ని బట్టి మనకి క్లియర్గా వీళ్ళు ఐఐటి మెడ్రాస్ నుంచి తప్పుడు నివేదికలు సృష్టించి ఆ నివేదికలు తయారు చేసినటువంటి పెద్ద మనిషి కూడా పి సూర్యప్రకాష్, విజయసాయి రెడ్డి గారికి అత్యంత సన్నిహితుడైనటువంటి పి సూర్యప్రకాష్ సత్యవాణి ప్రాజెక్ట్స్ అండ్ కన్సల్టెంట్స్, వీరి ద్వారా ఒక తప్పుడు నివేదికను సృష్టించి, ఈయన గారు పీటర్ కమిటీలో కూడా గతంలో సభ్యుడిగా ఉన్నాడు, ఈయన ద్వారా ఇటువంటి నివేదికను సృష్టించి దేశ చరిత్రలోనే ఒక రాష్ట్ర ప్రభుత్వం ఐఐటి మెడ్రాస్ లాంటి ఒక ప్రతిష్టాత్మకమైనటువంటి విద్యాసంస్థ పేరు భ్రష్టు పట్టించే విధంగా తప్పుడు నివేదికలు సృష్టించడం అనేది దేశంలోనే మొట్టమొదటిసారి జరుగుతోంది. ఇది వీరికి చాలా అలవాటైనటువంటి పని. ఇప్పుడు సాధారణంగా మనం క్రిమినల్ రికార్డ్స్ చూసినట్లయితే ఒకసారి నేరం చేసిన వాడే పదే పదే నేరాలు చేస్తూ ఉంటాడు, రిపీటెడ్ అఫెండర్సే మనకు కనపడుతూ ఉంటారు. ఇవాళ మన రాష్ట్ర ముఖ్యమంత్రి 12 కేసుల్లో A1 ముద్దాయి, ఈయనకి తోడు ఒక A2,
ఈ A1 A2లకి ఏంటంటే నేరాలు చేయటం బాగా అలవాటు అయిపోయింది. అంటే ఫోర్జరీ డాక్యుమెంట్స్ సృష్టించడం, తప్పుడు పత్రాలు సృష్టించడం వీళ్ళకి అలవాటు అయిపోయి ఆఖరికి అమరావతి విషయంలో కూడా ఐఐటి మద్రాస్ నుంచి తప్పుడు పత్రాలు సృష్టించి ఈ రకమైనటువంటి బురద జల్లే ప్రయత్నం చేశారు. ఉన్న వాస్తవం ఏంటంటే డాక్టర్ రవీంద్ర గెట్టు గారి ఈమెయిల్తో పాటు ఈ రోజున అమరావతి ప్రాంతంలో జరుగుతున్నటువంటి ప్రతి ఒక్క నిర్మాణాన్ని కూడా సర్టిఫై చేస్తున్నది డాక్టర్ ఏ మెహర్ ప్రసాద్, హెడ్ ఆఫ్ సివిల్ ఇంజనీరింగ్ ఐఐటి మద్రాస్. అంటే వీరు ఏ సంస్థ అయితే ఇది ముంపు ప్రాంతం అని చెప్తున్నారో అదే సంస్థ సిఆర్డి అంటే అమరావతి రాజధాని ప్రాంతంలో జరుగుతున్నటువంటి ప్రతి ఒక్క నిర్మాణాన్ని కూడా అవి సురక్షితం అని సర్టిఫై చేస్తూ డాక్టర్ ఏ మెహర్ ప్రసాద్ గారు రిపోర్ట్స్ ఇచ్చినటువంటి పరిస్థితి. కాబట్టి ఈ వాస్తవాన్ని ప్రజలందరూ కూడా గమనించాలి. ఈ A1 A2లు ఈ తప్పుడు పనులు చేయడానికి అలవాటు పడిపోయినటువంటి ఈ నేరస్తులు సృష్టించినటువంటి ఈ తప్పుడు నివేదికలను ఎవరు కూడా నమ్మటానికి వీల్లేదని కూడా నేను చెప్తా ఉన్నాం. ఆధారాలతో సహా బయటపెడతాం. ఈ రోజున మేము ఛాలెంజ్ చేస్తూ ఉన్నాం. ఈ రోజున జగన్మోహన్ రెడ్డిని, బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డిని, బొత్స సత్యనారాయణని, మీకు ధైర్యం ఉంటే మీరు ఏ ఐఐటి మద్రాస్ నివేదిక గురించి మాట్లాడుతూ ఉన్నారో దానిని బయటపెట్టండి. ఇప్పటికే మేము హైకోర్టులో కూడా ఒక పిటిషన్ కూడా దాఖలైందని మాకు తెలుస్తోంది. ఈ రోజున ఐఐటి మద్రాసులో చదువుకున్నటువంటి కొంతమంది పూర్వ విద్యార్థులే వారి సంస్థని ఈ రకంగా బదనాం చేయటాన్ని చూసి సహించలేక న్యాయస్థానంలో ఒక కేసు వేశారని కూడా మాకు తెలుస్తోంది. కాబట్టి మీరు న్యాయస్థానానికి సమాధానం చెప్పాలి. అంతకు మించి రాష్ట్ర ప్రజలకి ఈ తప్పుడు పని చేసినందుకు మీరు సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఇక రెండో విషయంలోకి వెళితే పేజీ నంబర్ 92 బోస్టన్ బోగస్ కమిటీలో దీనిలో కూడా మొన్న జిఎన్ రావు కమిటీని నివేదికలో ఏ రకంగా అయితే విశాఖపట్నాన్ని బదనాం చేసే విధంగా విశాఖపట్నం ఒక పనికిమాలిన నగరంగా చిత్రీకరించే ప్రయత్నం చేశారో, ఇది తుఫాన్ల ప్రాంతం, ఇది సముద్ర తీరంలో ఉంది, కోతకి గురయ్యే ప్రాంతం, ఆయిల్ స్పిలేజ్ ఉంటుంది, ఇట్లా రకరకాలైనటువంటి విషయాలు ప్రస్తావించారో, ఈ బోస్టన్ కమిటీలో కూడా విశాఖపట్నం లైజ్ ఇన్ ఏ సైక్లోన్ ప్రోన్ రీజియన్, ద మోస్ట్ రీసెంట్ బీయింగ్ సైక్లోన్ హుదూద్ ఇన్ 2014, ఇది ఒక తుఫాను ప్రభావిత ప్రాంతం, మొన్న ఈ మధ్యనే హుదూద్ తుఫానికి కూడా అతలాకుతలం అయిపోయింది, ఈ ప్రాంతంలో డిజాస్టర్ మేనేజ్మెంట్ సూటబుల్